చిన్న చిన్న పిల్లల మీద, మహిళల మీద లైంగిక దాడులు, మరికొన్ని మరికొన్నిటువంటి చేసే దాని చుట్టూ రాజకీయాలు చేయడం ఈ మధ్య మరీ శృతి మించిపోతూ ఉంది. సీరియస్లీ, సో ఒకరు మొదలెడతారు, వాళ్ళు మొదలెట్టరు కానీ చెప్పి వాళ్ళకి రిప్లైగా మరొకరు కూడా అలాగే ముందుకు వెళ్తూ వెళ్తూ ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా అసలు ఈ 2.5 సంవత్సరాలకు సంబంధించి అది మరింతగా ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక మీడియా. చరిత్ర కథ పక్కన పెడితే, జస్ట్ 4 రోజుల కిందట విశాఖపట్నం దగ్గర ఒక మహిళ మీద లైంగిక వేధింపులు అని చెప్పి కేసు నమోదైతే ఈ రాజగురు పత్రిక, వారాంతపు పలుకల పత్రిక, వీళ్ళు రెండు ఏం రాశారు దాన్ని, అసలు హెడ్డింగే వైకాపా కీలక నాయకుడి అనుచరుడికి దగ్గరి బంధువు ఈ పని చేశాడని. వైకాపా కీలక నాయకుడి అనుచరుడి దగ్గర బంధువు ఈ పని చేశాడు అని. ఈ వారాంత పలుకు వీళ్ళు బరి తెగించిన వైకాపా లైంగిక వేధింపుల్లో కూడా పై చేయి అని ఇట్లా నిన్నడిగి నిన్న ఆమె మొన్ననే ఆ టీడీపీ మహిళా అధ్యక్షురాలు పెట్టి 7 లైంగిక వేధింపులు జరిగినా వైకాపా వాళ్ళే చేసేది, వాళ్ళ పేర్లు బయటపడతాయి. జగన్ గార్డ్ జగన్ కూడా మహిళలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమని చెప్పారు ఈ రూపంలో అని చెప్పి ఆమె ఇంకా దారుణమైన విమర్శలు చేశా. అయితే సరే, ఇవంతా బ్యానర్ హెడ్డింగ్స్ అయ్యాయి కదా, మరి అన్ని వేషాల్లోనూ వీళ్ళు ఇలా ఇలాంటి సమానత్వమే పాటిస్తున్నారా అని నిన్న 9వ తరగతి చదివే ఒక బాలిక, ఓ 54-55 సంవత్సరాలు ఉండే మొన్న తెలుగుదేశం పార్టీ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి విజయవాడ 37వ డివిజన్ నుంచి ఓడిపోయినటువంటి వినోద్ జైన్ అనే అంతటి ఒక మూర్ఖుడనలా దుర్మార్గుడనలా 9వ తరగతి చదివే పిల్లలు చెత్తం చే పాప మా పాప ఏకంగా చనిపోతే 5వ అంతస్తు మీద నుండి దూకి ఏం రాశారా అని చూశా. వారాంతపు పలుకల పత్రికల్లో మనం భూతద్దం పెట్టి వెతికి చూసినా ఒక్క అక్షరం లేదు. 9వ తరగతి చదివే పాప 5వ అంతస్తు నుంచి దూకి చనిపోయి దానికి ఒక రాజకీయ నాయకుడు కారణమైతే బాబే, అసలు స్టేట్ ఎడిషన్లో భూతద్దం పెట్టి వెతికినా లేదు, కనీసం జిల్లా ఎడిషన్లో అన్న రాశారా అని చూస్తే జిల్లా ఎడిషన్లో రాశారు. ఆ పాప చనిపోయిన దానికంటే కూడా పెద్ద హెడ్డింగ్ శివరాజకీయం అని చెప్పి హెడ్డింగ్ పెట్టేసి వెల్లంపల్లి శ్రీనివాస్కి అత్యంత ముఖ్య అనుచరుడు చంద్రబాబు నాయుడు గారితో ఏదో ఒకసారి ఫోటో దిగి మొన్నటికి మొన్న ఓన్లీ టికెట్ కోసం అని చెప్పి టీడీపీలోకి మారితే ఆయన ఏదో చంద్రబాబు నాయుడు లేకుండా టీడీపీ అని చెప్పి వీళ్ళంతా దుష్ప్రచారం చేస్తున్నారు, శవాలతో రాజకీయం చేస్తూ ఉంది వైసీపీ, ఇలా చేయడానికి ఏమన్నా బుద్ధి లేదా అని చెప్పి వేరే తెలుగుదేశం పార్టీ నాయకులు రెఫరెన్స్లు తీసుకొని ఇంకా వరలరామయ్య గారు లాంటి పెద్ద పెద్ద మేధావి అంటే, ఎందుకంటే ఆయన చాలా పెద్ద మేధావి, ఆయన ఏమంట ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టు వైసీపీనే పంపించింది ఇలాంటి పనులు చేయమని చెప్పి ఆయన ఏకంగా వ్యాఖ్య చేశాడు వైసీపీ కోవర్టు అని. సార్ గొప్ప ఆయనే. ఇట్లా దీని కవరేజ్. ఇంకా మన రాజగురు పత్రిక అయితే అపార్ట్మెంటు పెద్ద మనిషి నీచపు బుద్ధి అని, అపార్ట్మెంట్ పెద్ద మనిషి అంట. అంతేకాని ఆయన తెలుగుదేశం పార్టీ కాదు, 37వ డివిజన్ నుంచి పోటీ చేయలేదు, ఏం సంబంధం లేదు. సో పోనీ దానికి, లోపల మ్యాటర్ మాత్రం కొంచెం రాశారు అబ్బా ఏమని, వైసీపీ మంత్రి వెల్లంపల్లి ముఖ్య అనుచరుడు అని చెప్పి టీడీపీ వాళ్ళు చెబుతున్నారట, చెబుతూ ఆ వెల్లంపల్లితో దిగిన ఫోటోలు ప్రదర్శిస్తూ ఉంటే లేదు తెలుగుదేశం పార్టీ నాయకులకు సన్నిహితుడు అని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా ఫోటోలు ప్రదర్శిస్తున్నారట. అంతేగాని ఎవరు ఈయన, మన ఎన్నికల్లో ఏంది, ఈ విషయాలు ఏమీ తెలియదు. ఈయన ఎప్పుడైనా వైకాపాలో ఉన్నా, ఎప్పుడైనా చేరిండా, ఎప్పుడైనా ఇట్లాంటివి ఏం లేవు. అయినా ఎప్పుడైనా చెప్పేది ఏంటి అంటే, ఇటువంటి చిల్లర దెబ్బలతోటి, ఇప్పుడు ఉదాహరణకి ఈ దరిద్రుడిని పని చెయ్యి అని చెప్పి ఏం చంద్రబాబు సారు చెప్పిండడు, ఇంకెక్కడైనా వైకాపా కార్యకర్త ఇటువంటి దరిద్రమైన పని చేసినా జగన్ సారు చెప్పాడు. కానీ చిల్లర రాజకీయాల కోసం అని చెప్పి అసలు మొదలెట్టింది ఎవరు, నా బాధ అదే, మొదలెడతారు అటు సైడ్ నుంచి రిప్లైలు వస్తాయి, అసలు మొదలెట్టకుండా ఉంటే ఎక్కడైనా కనుక ఇదే బాధ కదా. ఏదైనా కనుక వాస్తవానికి పాపం పిల్లలు ఈ ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేక ఆ పాపం పైన కానీ దూకే 20 నిమిషాల వరకు ఆలోచించి మదన పడి అసలు ఆ టైంలో ఆ పాప పడిన వేదన ఎంత ఉంటుందో తలుచుకుంటే కళ్ళలో రక్తం పడుతుంది. అసలు ఎంత బాధపడి ఉంటారు, ఎంత ఆలోచించింటారు, అర్రే
ఇట్లాంటిది ఏదైనా ఉంటే మొత్తుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికత జోడించి కొన్ని అన్ని మంచి యాప్స్, దిశ లాంటి యాప్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ పిల్లల ఫోన్లలో కనుక అవి ఇన్స్టాల్ చేసిండండి. పోయేది ఏం లేదు, చెత్త గేమ్స్ అన్ని పెట్టుకొని ఉంటారు. ఇది పనికొచ్చి ఇది ఇన్స్టాల్ చేయండి. ఎక్కడికైనా పాపం పిల్లలకు ఇంకోరికి ఇట్లాంటివి జరిగితే ఇంత తీవ్ర నిర్ణయాలు తీసుకోకండి, పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఏమీ కాదు, ఇలా ప్రాణం తీసుకునే దానికన్నా ఏమైనా జరుగుతుందా? దయచేసి చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళకైనా మోటివేట్ చేయండి. అసలు చిన్న పాప పాపం చనిపోయా.